I am home. Election la nilavadda MLA ga podi yettuna tellaga palisar gede ravanna jo rote ya rade girra girra girram aase galpo gurram milukku milukku mantadi light aase kayyala mi vote ade teega udavigi dini betu shaaku సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి అనుకుంటా చూసేటోళ్ళ కిజ్జేత్ ఉండాలి రావాల ఆసియ కావాల ఆసియ కాసే కావాల మీ కాసే కావాల ఇదే మంచి ఛాన్స్రా పోరగాళ్ళు అడగరా అమ్మాను నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఏంటమ్మా ఒక గాలిగండి పెట్టుకో పక్కన అప్పటి లైంట్ ఒకటి తిరిగేదన్నా ఆ దగ్గరికి పోతా ప్రచారానికి తీసుకొస్తా ఓట్లు నాయే ఓట్లన్నీ నాయే లాయిలల్లాయిలల్లాయి రే ఆసకే అందరూ ఓటేయాలి రే ఓటేయాలి రే అంత కష్టమంత నాకే ప్రశాంతంగా ఒక్కసారి నన్ను కూసోనియరా ఇంట్లో ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ అన్న ప్రవీణ్ మో ఆసియ మేడం వచ్చింది బైటో బైటో నీకు 500 ఇస్తా నువ్వు నా ఎంటర్ అవ్వాలి ఎట్లా పడతాను నిన్ను 500 1000 రూపాయలకు వచ్చేరాకన్న అనుకుంటానవా నేను మన్నొచ్చిన తుఫానికి ఆల్రెడీ అన్ని పడిపోయినాయి వెండే బండబెట్టేది అది నిలబెడతానాలే అది కాదు ఊరు ప్రజల కోసం ఏం చేస్తావు గ్రామం కోసం ఎవ్వలకి ఏ కష్టం వచ్చినా హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తావా ఇదే మంచి సంగతి దీని సంగతి చెప్తా చూడు ఇట్లా అడ బాటిల నీళ్లు ఉన్నాయి అందుకో ఏ గాని ఎందుకు పిలుస్తున్నావు ప్రతి ఒక్క నాయకుడు చేసేది ఫస్ట్ పని అదే నీకు ఫోటోలు దింపుతా పట్టు కెమెరా స్మైల్ మామూలు రాలే గాని ఇప్పుడు వానికి కడిగింది కడిగిన వాళ్ళన వాళ్ళ అమ్మాయి దీనికి ఏతారు వాళ్ళ తాతెట్టేస్తాడని కోటు ఎట్లా రావాలి డాడి బై బాబలు సయ్యా ఏయ్ మజలు సయ్యా వాడే లేచి వచ్చి నీ కోటేస్తాడు జయ్యా వాడయ్యాడు ముస్లిం ఓట్లు తర్వాత చూసుకుందాం నేను ఒక పని చెప్తా చేస్తావా చేస్తా మా ఇంట్లో సామాన్ ఉంది అమ్మి పెడతావా సామాన్ అమ్మదా నేను ఎంత కనిపిస్తున్నా నీకు ఇక్కడ నిలబడు మా ఇంటికి సంబంధిత నేను చికెన్ కలకు బఠానీలు అమ్ముకుండేది ఇది నాకు చెప్తాను ఏంది ఆసియా ఇప్పటికైనా అర్థమైందా పటాసు వదిలేయి ఈ ఎమ్మెల్యే పదే వదిలే ఇది బాగున్నది మనం గీడ తిరుగుతా ఓట్లు రావు ప్రచారానికి పోవాలి ప్రచారార్థం ఏర్పాటు చేయి డబ్బులు అబ్బాయి పాడైనాయి ఇగో 1000 ఈ 1000కి ఏమవుతుంది మాడకాయ పచ్చడి అమ్ముకుంటుందా ఏమవుతాయి దీనికి ఏదొత్తా తీసుకురా ఏదొత్తాదేనా అది గోవిందా గోవిందా అరే నే సచిన్ అనుకున్నావారా సచిపోయిన వాళ్ళ వేగి లేకపోతే సచిన్ దాని కాకపోతే ఏమైతే ప్రచారం అంటే ఎట్లుండాలన్నా ధూమ్ ధామ్ ఉండాలి పాటలు పెట్టు బండిలా
పాటలంటే దుబ్బలేవాలే ఒక్కడై రావడం పాట అంటే కిక్ ఉండాలరా ఇప్పుడు పాడతా చూడు మామూలుగా ఉండదు చుక్కలో కెక్కినాది పొట్టి ఆశ ఓయే తల్లడిల్లి పోతుండు నుకరాజు యో యో పాట అంటే జోష్ ఉండాలి కిక్ ఉండాలి ఎనర్జీ ఉండాలి ఇప్పుడు చూడు పాట వాడితే ఊళ్ళలందరూ ఊరికొచ్చి నాకే ఓట్లు ఎత్తారు 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 కృష్ణానగర్ గడ్డ మీద టుంగుటయాల నాకు ఓట్లు వేయాల ఏయ్ దిన్ని ఎత్తకపోవాలా మనం బొంద పెట్టాలా యోగదంత ముచ్చడు కాదు నైజ్జతి అసలే అపోనెంట్ ఫైవ్ మే నిలబడ్డది అయితే ఫైవ్ మేకే గుద్దురి ఓటు గిరా గిరా తిరుగుతుంది ఫైమా ఆశకు పెట్టింది కైమా బై బై ఆశా హాయ్ వర్షిన అక్క హాయ్ రా హాయ్ స్టూడెంట్ పామంటుంది బుచ్చు ఇయాల మా కంటెంట్ సర్కస్ ఒకవేళ మా కంటెంట్ అయ్యింది అనుకో తుస్సు పీసీఆలకి మా డైరెక్టర్ ఆడతాడు కస్సు బుచ్చు सरकार चेता अवसर लेकिन आलरे दाने वदा चुनाव तो आदरी दिन संगी मरी मन फ्रेंड्स अदे शिवपेटिक జనాల అందరూ వేడి చేస్తారు మనం సర్కస్ చేయాలి అవునిరా సర్కస్ ఏ ఊర్లండి ఏ ఊరనా పటాసల ఆ నడుని రిపోయి చేద్దాం దా మన నిన్ వెహికల్ తీసుకొని వతాగు అమ్మయ్య సర్కస్ కి వచ్చేసాం ఇప్పుడు నేను ఎంట్రీస్ చూడండి అందరూ కేకలు పెడతారు ఈడికించి ఆ ఇయ్ చూసారండి అందరూ నన్ను చూసి కేకలు వేస్తున్నారు ఇంత జంతుని చూస్తే ఎవరైనా కేకలు వేస్తారే శ్మశానానికి పోయి బొందాదిస్తాయి रोकल बंडा तो अट्ला शिले मुखम चूसी वाल దీనికి గూడలు ఎందుకు వంగినయో తెలుసా ఒకసారి ఇంత పెద్ద బండ పెట్టి కొట్టేటప్పుడు బండకి దాకపోయి సుత్తే గూడకి దాకాయి అందుకనే గూడలు రెండు దగ్గరికి వచ్చాయి ఎందుకండి మీరు అట్లా చేస్తారు అట్లా చేయకపోతే ఇంకెట్లా చేస్తారు సర్కస్ చేయను మరి తీసుకురండి అవన్నీ చేస్తా నేను ఇప్పుడు మాకి పిల్లం రింగులో దూర్తాయి 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 నాది
ఆ రింగ్ లో ఎవరైనా దూరతే ఈ రింగ్ లో దూరాలి. ఆ రింగ్ లో ఎట్లా దూరతాయి? దూరపోతే నిన్ను చితగొడతాయి. అబ్బా ఈ రింగ్ లో దూరతాయి. ఇప్పుడు గంట సేపు నడుముకేసుకొని దింపుతాయి. నడుముకేస్తే దింపాలా? ఆ నేను దింపను. దింపపోతే కొత్త చెప్పులు తెగిపోతాయి. మీరు ఇంత భయపెట్టిస్తున్నారు కాబట్టి సరే. కండిషన్ పెడతాయి. కండిషన్ పెడతాయి. అట్లయితే ఎక్కడ మా ఇంట్లో పెడతాయి లేకపోతే మీ ఇంట్లో పెడతాయి? నాకు తిక్క రేగుతే బాగా ఉండై. ఇప్పుడు అక్కడ బిందె ఉందా? ఆ బిందెని నువ్వు పండ్ల తోటి లేపాలి పైకి. బిందెని పండ్ల తోట? యా. అందులో నీళ్లు లేకపోతే లేపతా? అలా నీళ్లు నై. నీళ్లు లేవా? లేవు. లేపతా. లేవబోతే చెప్తా నేను ఈ సంగతి. ఏమండి ఇందులో ఇసుక ఉంది? నీ నీళ్లు ఉండై అన్న ఇసుక మాత్రం ఉంటదల్లా. లేపవా? లేపను. లేపవా? పట్టుకొని ఇడిగిరా. నువ్వు బాహుబలి సినిమాలో ప్రభాసు కాదు, అంత ట్రై చేయ. ఇప్పుడు దాని పండ్ల తోటి లేపు. పండ్ల తోట? అయ్యా ఇది కేవలం కల్పితాలు మాత్రమే, మీ ఇంట్లో ప్రదర్శించకండి. ఇవి చేసే సర్కస్ కి కల్పితాలు మాత్రమేనండి. మీ ఇంట్లో ఎలకలు ఉన్నాయి అయితే నా పిల్లమ్మ కొంచెం చూడు, గండు పిల్లి లెక్క ఉంటే అన్ని పారిపోతాయి. ఏం చెప్తానవే? లేపు లేపు. ఇంతసేపు బిల్డప్ ఇచ్చినవే, దాని ముఖాన్ని బట సొట్ట కంటే పెద్ద సొట్ట ఏం కాదు. మీరు అందరి ముందు నన్ను కొట్టారు కదా, కొడతా కదా. ఒక్క నిమిషం కూడా ఉన్నా, నేను పోతున్నా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏంటిది? నువ్వు పోతే వర్షిని తోటి చేస్తే సర్కస్. యు కమ్ సర్కస్. ఇట్లా ఉంటదన్న. ఇంగ్లాండ్ యువరాణి ఇండియన్ పాలేరు. వావ్. ఇగో యువరాణి వస్తా చూడరిగా. ఏడుంది? లేవు లేవు తప్పుకో. వే సెపరేట్ ఎంట్రీ అలాగే. ఇండియా ఏంటి వేడి వేడిగా ఉంది, అదే మా లండన్లో చాలా చల్లగా ఉంటుంది. ఎవరు నువ్వు? నేను పాలేరు. నాకు ఆలేరు తెలుసు, సెలేరు తెలుసు, కానీ పాలేరు ఏమిటి? గొడ్డు వర్కర్. వర్కర్ వర్కరా? సరే గానీ నీ పేరేంటిది? టైలర్. టైలరా? ఇగో గీత కాలేపినప్పుడు పాయింట్ పరుపు అన్నది సంకల జినిగింది. ఈ రెండు గుట్టి. నేనన్నది ఆ టైలర్ కాదు, నా పేరు టైలర్. నీ పేరు టైలరా? అబ్బా బాలే పేరు పెట్టిన మీ అబ్బాయి అని. అవును. ఎక్కడ నుండి వస్తున్నావు? ఆ చేతిలో చెమ్మేంటి? లండన్ పోయి వస్తాను. వావ్ లండన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు మాత్రం చెడ్డ సిరాకు. సరే కానీ మీరు లండన్ కి ఎలా వెళ్తారు? ఫాస్ట్ వచ్చింది అనుకో పరిగెత్తికి వెళ్తాం. స్లో వచ్చింది అనుకో నడుచుకుంటూ వెళ్తాం. అవునా? మాది కూడా లండన్ తెలుసా? అవునా? మరి నేను పోయేదారులు ఎప్పుడో ఒప్పలే నాకు. పొద్దుగాల 5 గంటల గ్లేసి రెడీ గుండు. దానికి రెడీ ఉండడం ఎందుకురా? ఆయన మా కాడ ఆడోళ్ళ లండన్ లటు, మొగోళ్ళ లండన్ లిటు. ఆయన నీతోటి ఆడపిల్లతో లండన్ పోయినని తెలిసింది అనుకో ఫక్కు ఫక్కున అవుతారు, ఫక్కు ఫక్కున అవుతారు. ఇడియట్ బూతులు మాట్లాడుతున్నావు. నేను బూతులు ఏం మాట్లాడుతున్నా? ఇద్దరు ఆడ కూర్చొని పక్క పక్కన కూర్చొని అవుతారు అని అన్నాను. తెలుసా ఎందుకు? మేము చూడు ట్రైన్ కనిపెట్టా, బోట్ కనిపెట్టా, బస్ కనిపెట్టా, మరి మీరేం కనిపెట్టారు? 70 కోట్ల జనాన్ని కనిపెట్టిన చెప్పుకుంటానా? ఆయన మీ ఇండియన్ చాలా సెల్ఫ్.
సెల్ఫిష్ తెలుసా? సెల్ఫిషా? ఎవరికి సాయం చేయరు? మేము సాయం చేయం, వ్యాపారం చేస్తాం, వ్యాపారం చేస్తాం. వ్యాపారం చేసి గొడ్డు లెక్క కష్టపడి మీ పంట పండిస్తే అలా నువ్వు బర్రె లెక్క పడి తినిపోతావు. దాగుడు మూతలు దండ కౌర్ పిల్లి వచ్చి ఎలకా భద్రం జంబల చచ్చి జంబల బండు. ఏంటిది ఇంత పెద్దగా ఉంది? మరి ఇండియాలో ఏదైనా పెద్దగానే ఉంటది. గేమ్ గంటలు కడతాం. ఓకే, గంటలు కట్టినాం కదా, కట్టు. ఇక్కడ నిలబడు. ఇది ఇంగ్లాండ్ నుంచి వచ్చి చింతపండు అమ్మటానికి వచ్చింది. ఇది దీని సంగతి చెప్తా చూడు. రెడీయా? ఇగో ఇప్పుడు చూడు, నువ్వు నన్ను దొరక పట్టుకోవాలి. నేను ఎక్కడ ఉన్నా మన ఇద్దరి మధ్యలో బేత్ ఉంటది. నేను డబ్బాలకు వచ్చిన అనుకో, నన్ను బిర్రో పట్టుకోవాలి. రే, నీ బిర్ర పట్టుకోవడం ఏంద్రా? అదే గట్టిగా హగ్ చేసుకోవాలి అంటన్నా. అట్లా చెప్పు. అదే నువ్వు నా డబ్బాలకు వచ్చిన అనుకో, నేను నిన్ను గట్టిగా పట్టుకుంటా. అలాగే నువ్వు వస్తావా? నేను రావాలా? నేనే వస్తా. నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి, నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి, నువ్వు నన్ను గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోవాలి. నేనే అవుతా? సరేలే, ఇప్పుడు నా డబ్బాలు కొత్తగా చెప్తాను సంగతి. నేనే వినైతే చూడండి. ఓకే, కబడ్డీ దాదా ఈ గేమ్స్ ఆడి నాకు ఫీవర్ వచ్చినట్టుంది. మెడిసిన్ తెస్తావా? మెడిసిన్ ఎందుకు? మా ఊళ్ళో నేనే డాక్టర్. అవునా? అయితే చెప్పు, ఏమైందో నాకు. అబ్బా, నీకు మొగదయం పట్టింది. ఈడ కూసోని సంగతి చెప్తా. అమ్మా, తెల్ల బయలేరిపోయి ఒకటే పుడతాను, కబడ్డీ ఆడకుంటా. ఇప్పుడు వస్తా, రాగు. హోమ్ ఇప్పుడు వచ్చిందా? మరి అట్టుంటది మన దెబ్బ అంటే. నువ్వు దయ్యం పోగొట్టావు కదా, నీకు వైన్ తాగిపిస్తా. వైన్? ఏం వైన్ అది? ఒక్క నిమిషం, వైన్ తాగుతావా? వైన్? ఏంటిది అది? ద్రాక్ష రసం మత్తుగా ఉంటుంది. పండ్ల జ్యూస్లు అమ్ముకునేదానా? నేను ద్రాక్ష రసాలు బండి రసాలు దాగని. దాగేది వేరే. ఏంటది చెప్తాగు? తాటి కళ్ళు మంచిగా ఉంటది, నీ బాంచా తాగుతుంటే ఎక్కుతుంటది. ఏమిటిది తాటి కళ్ళు? తాటి కళ్ళు ఎలా ఉంటది? ఇలా నా కమ్మ ఉంటది, కమ్మ ఉంటది. సరే, కళ్ళు ఉంది గాని చికెన్ స్టఫ్ ఎక్కడ అమ్మా? స్టఫ్? చికెన్? అవాడ తిరుగుతాను కోసుకొని తిను. ఆడ ఉన్నాయి గుడాలు, అవి తీసుకుని ఇలా వేసుకొని కూర్చోడేసి ఇలా తాగాలి. తాగు ఇప్పుడు. ఓకే, తాగలా? తాగు. బుక్కు కోళ్ళ పారంలో పనిచేస్తుంది కాబట్టి నాకు కూడా కొద్ది గుంతావా నువ్వు? హలో ప్రవీణ్, హలో ప్రవీణ్. తాగుబోతు మాటలు నీటి మీద రాతలు. నేను గిస్వంటి అని నమ్మను. లవ్ యు నా. సరే గా, నీకు పిల్లలు ఎంత మంది కావాలి? ఇద్దరు వాదు, ఒకరు ముద్దు. అయితే నువ్వు నాకొద్దు.
మా అన్నయ్యకు 12 మంది పోరగాళ్ళు, మా చిన్న అన్నయ్యకు 15 మంది పిల్లలు. నా టార్గెట్ 25 మెంబర్స్. ఆయన నాకు అవసరం లేదు, అంత మంది ఎలా కంటాను నేను. కనవా కనపోతే నాడు, నువ్వు నడువు ఈనిచ్చేది, నువ్వు కనపోతే నువ్వు నడు. నువ్వు నాకొద్దు. ఆ నువ్వు మాత్రం నాకు కావాలా పో. कंटेंटे तागोतल आना तागोतल एटर वैंस दी एम अदे एट्लो एम नी पेल रेयला पेल रेयला बचिंदा बे पेल गिरा कोई पुटाव तरह रूपये तरह रूपये गुम आना इन इन अट्ठा सैकिल वेबड़ी आड़ वे दुकान बंद लो लो बंद ना इधर मैसी लो जल्दी लो मैं नीक तकना मजाक आना मजाक लो प्लीज इंटनाकंद प्लीज चुप्तना अगो नपन मंच निचया गच्ची दाकिंदे गच्ची दाकिंदे मल्लाके तुक्र दल इंटे बर्रकना
దొక్కుడు దొక్కితే నా పెళ్ళం కట్టే ఎక్కువ దొక్కుతానే నేను ఇయ్యాల పెళ్ళం కట్టే ఎక్కువ దొక్కుతానే నేను ఇయ్యాల లుంగి లాగుతుందిరా ఇంతవరకు నా పిల్లమే లాగలే లుంగి ఇది లాగుతున్నాను లో ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం జల్దీ టైం అవుతుంది మళ్ళీ నా పిల్లం తిడితే తాగొచ్చింది అని చెప్పి పోనీ ఏమే చాండి తేడా మర్చిపోయినా చాండి తేడా మర్చిపోయినా మా జీవితం ఇంటికి వెళ్ళిపోతాగా సూపర్ चटपटा चटपटा चिंदे वाना अरे चटपटा चटपटा वैसे वाना चटेरे भी कुबल लगा ना అరే ఈ వర్షం ఏంటిరా నాయన నెల రోజుల కాంచెలో ఒకటే కూర్చుడు ఆ బట్టలు ఆరట్లో నా జాంగర్ కూడా ఆరట్లేదు అందుకే అయ్యగారు ఈ మధ్య నేను అలవాటు కూడా చేసుకోవడం మానేశాను అంటే ఇప్పుడు నువ్వు వేసుకోలేదా ఇప్పుడు వేసుకోకుండా డ్యాన్స్ చేస్తే జారిపోతారా బాబు అదే లుంగిరా జారిపోతే ఏం చేస్తావు అంటావా అయినా నీ పక్కూరు కదరా మరి ఇక్కడికి ఎందుకు వచ్చా మొన్న మా ఊర్లో బాగా గాలి ఇచ్చింది ఆ గాలి కొట్టుకొని వచ్చా మరి ఎప్పుడు వెళ్తావు మీ ఊరు మీ ఊర్లో కూడా గాలి వచ్చింది కదా అప్పుడు కొట్టుకొని వెళ్తాలే కానీ ఈసారి నువ్వు అక్కడ వెళ్ళవిత్ర వెళ్తారు ఎవరెవరు శవము నువ్వును మహానుభావుడు రెండు రోజులు భరించాడు నిన్ను బొక్కలు పెట్టిన వర్షం తగ్గిద్దోలేదు దరిద్రుడా వర్షం తగ్గితో లేదు ఇట్లా కూడా చూడొచ్చురా గొడుకు బొక్కడోడు పెట్టమన్నారా నిన్ను ఈ ఫోన్ ఒకటి ఇప్పుడే వస్తుంది హలో అవునా హెచ్చరికరా హెచ్చరిక మన ఊరికి వరదలు వచ్చి అంత మునిగిపోతుంది అంట ఒరే దరిద్రుడా మీ మరదలు వస్తాయి అంటే వరదలు వస్తాయి ఈడ మరదలు వస్తున్నాయా ఏమైనా ముఖ్యమైన వస్తువులు ఉంటే పోయి తెచ్చుకోండి రా ఓ ముఖ్యమైన వస్తువులు అంట ముఖ్యం అంటే ఇదిగా ముఖ్యం అంటే మీ ఇంట్లో ఏమన్నా వస్తువులు ఉంటే అవి తెచ్చుకోమన్నాను
వరదలు వచ్చి ఎక్కడ ఇంట్లో ఉన్న సామాన్లు కొట్టుకుపోతాయి, కానీ దీనికి ఒంట్లో ఉన్న సామాన్లు అన్ని కొట్టుకుపోని. దరిద్రుడా, ఎప్పటికీ అమ్మాయిలతో ఎందుకురా నీకు? ఆ మీకేంటి, మీరైతే ఊరందరితో ఉండొచ్చు, నేను దీంతో ఉంటే తప్ప. ఒరేయ్, లైఫ్ సెట్ చేసుకోండిరా. ఇకే పంప్ సెట్ ఉందిగా, ఎన్నన్నా చెప్తావు నువ్వు? అరే వెంకటేశు, పంప్ సెట్ గురించి వాళ్ళకి ఎట్లా తెలుసురా? ఏమయ్య గారు, నేను వీడియో ఎవరు చూపించలేదు, వీడియో ఎవరు చూపించలేదు. నిన్ను బయట నిలబడి గమనిస్తామన్నా, నిన్ను కిటికీలో పెట్టి వీడియో తీయమన్నా. అయ్య గారు, నాకు వరద నీళ్ళు వస్తుంటే నాకు డౌట్ వచ్చింది, అడగమంటారా? ఆ చెప్పు. ఏంటిరా, మనం వచ్చేటప్పుడు వరద నీళ్ళు వస్తున్నాను కదా, ఉన్నట్టుండి మన బాడీ పార్ట్స్ లో ఏదన్నా డబుల్ అయ్యే అవకాశం ఉందా? ఏ లేదురా. అయితే జలగేనండి, జలగేనండి. నీ బొందరా, నీ బొంద. ఊర్లో అందరు నా పిల్లలు లాంటోళ్ళరా, నా బిడ్డలు లాంటోళ్ళు. లాంటోళ్ళు ఎందుకు, మీ పిల్లలు అని చెప్పండి. ఊర్లో ఉన్న పిల్లలందరికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే డి జోడోలో ఉన్న వాళ్ళందరినీ తీసి మీ పిల్లలు పెట్టేయచ్చు. దరిద్రుడా, ఊరు నేను క్షేమంగా చూడాలని అనుకుంటాను. క్షేమంగా చూడాలి కానీ పంపు చెట్టు దగ్గర చూడకూడదు అయ్యగారు. సర్లే కానీ అమ్మ మర్చిపోయిన, వరదలు వస్తున్నాయి అసలుకే. మా బామ్మ లోపల చూసి నేర్చుకోరా, వాళ్ళ బామ్మ కోసం చూడు వాళ్ళు ఎంత కష్టపడుతుండో. మా బామ్మ ఏడే ఉందిగా, మా బామ్మ ఏడే ఉందిగా. బా, ఏమన్నా నక్లీస్ అయింది? ఎవరిని అమ్మ పడ్డాను? ఒరే మీ బామ్మ ఏదిరా? అయినా అయ్యగారు, మా బామ్మ ఒంటి మీద ఉన్న బంగారం అంతా వరదలో కొట్టుకోవడం అవసరమా చెప్పండి. మీరు బామ్మ, మా బామ్మ ఏది? మా బామ్మ ఏదంటే మీ బామ్మ అని తీసుకొస్తాను కూడా. బంగారం తీసుకొచ్చిన మీద ముసలి చచ్చిపోతుందిరా. అత్తే సాన బంగారం వచ్చింది కదా, ఈ ముసలిదానికి వేసుకుంటాను అవసరం అయితే. ఈ వరదల్లో ఇది మునిగింది అనుకో, మునిగిన రెండో సెకండ్ చచ్చిపోద్ది. ఎందుకురా, ఏదో పెద్ద తిమిలింగం వచ్చి దీని చిన్న చేప అనుకుని మింగేస్తుంది. అరే ఈ నిత్యలు ఎక్కడికన్నా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోండిరా. అరే ఇలా అందరిలో తిరిగే బదులు ఎవరు లేని ప్రదేశంలోకి వెళ్ళొచ్చు కదా అన్నారు అయ్యగారు. అక్కడైతే అరే వెంకటేశు అయ్యగారు, ఆ బర్రేంద్ర నన్ను చూసి భయపడతాంది. మీ పెర్ఫార్మెన్స్ చూసి ఉంటాయి అయ్యగారు. అయ్యి ఏం చేశారా? ఏం చేశావు? నేనేం చేసాను ముసల్దాన? నేను బంగ్లా మీద వడియాలు ఆరబెట్టినా అవన్నీ ఎండుకపోతాయి. ఊరికి ప్రెసిడెంట్ ని పెద్ద దిక్కు నేను ఉన్నా కదా. నేను ఓదార్తా కదా, మీరు ఎందుకురా? అయ్యగారు పంపు చెట్టు కడి బాదమ్మా. మీరు పక్కన ఉండండి కాదు చెప్పు. అరే హెలికాప్టర్ వస్తాందిరా. ఎవరో ఇక్కడ వరదలో చిక్కుకున్నారంట, రావాలి త్వరగా, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. ప్రెసిడెంట్ కాబట్టి నేనే ఫస్ట్ ఎక్కుతా. అంత సీన్ లేదులే, మేము ఫస్ట్ ఎక్కుతాం, మేము ఓట్లు వేసిన వాళ్ళం. ఆడదాన్ని నేను ఫస్ట్ ఎక్కుతా. నీకు నేను ఎక్కుతా, నేను ఆడదాన్ని.
రే ఎవరు కట్ట ఎక్కండిరా పెద్ద విక్కును నేను ఎక్కాలి ఫస్ట్ మీరు ఎవరు ఎక్కొద్దు తోకట్టుకుని నేనే గుజ్జు 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 పట్టతలోడా అటు ఇటు చేసి అందరూ కలిసి హెలికాప్టర్ ఎలా కొట్టాడు దాని హార్స్ పవర్ అంతా తెలుసా 10,000 హార్స్ పవర్ మా అయ్య గారి పవర్ తో పోల్చుకుంటే అదొక పవరా నా పర్వత గంగపాల్ చేస్తానో రాను అమ్మా అయ్య గారు ఏమైందిరా నీళ్ళు వచ్చినాయి ఆ పర్ఫార్మెన్స్ చేసి రావట్లే మాకు ఆ ఎక్స్ప్రెస్ లో ఉండడానికి కష్టపడుతున్నారా అంటే ఏం రాదు అలా రిటర్న్ ఒకసారి స్వర్గమవ్వాలి వనవాసం మన అందరం ఏమో చచ్చిపోతా అంటే వాడు పడవను కూర్చొని బతాడు ఇప్పుడు పడవను తిప్పేయండిరా ఆడు కూడా మనతో పాటు చచ్చిపోతాడు నిన్ను వదిలిపెట్టం అరగుండోడా మన వాళ్ళని ముంచేసినట్లేదు వాళ్ళకేదో హెల్ప్ చేసినట్టుంది అయినా ఇంత వరదల్లో కూడా దేవుడు దోమల్లే ఎక్కడ పడితే అక్కడ వీళ్ళందరూ చచ్చిపోయినా మనం చచ్చిపోయినా మన ప్రేమ మాత్రం ఇప్పుడు బతికే వరది పద వెళ్దాం దొరచ్చండి దొరా వాట్ ఏ ఇండియా వావ్ వాట్ ఏ కల్చర్ అయ్యా అయ్యా సారు ఎవడే అయ్యా ఎవడయ్యా నేను నిన్ను గన్నానా ఈ రిచ్ పీపుల్ సౌపడితే చాలు మన అమెరికాకి వెళ్తే అందరు నా వెనుకనే అట్లా నా హైదరాబాద్ కొత్త అందరు నా వెనుకనే నన్ను చూస్తే లక్ష్మీదేవత కానొస్తాను నన్ను అన్నందరికి అయ్యా ఇల్లు లేదన్నయ్యా దానికి ఏం చేయలేను అయ్యా పెళ్లి కాలేశారు దానికి ఏం చేయలేను పిల్లలు లేరయ్యో దీన్ని మాత్రం చేయగలుగుతా ఎడిసావులే విరిచొచ్చినాడా అదే ఓయో పోయి దాంటన్న అది కాదు దానం చేశారు అన్ని దానాల కంటే పుత్రదానం గొప్పదంటారు అందుకనే రా సారు పైసా పైసానా రూపాయి హ్యాండ్స్ అప్ యా కాల్ అప్ ఎస్ కాలు చేయలు మంచిగా పని చేస్తానే కదా ఏదైనా పని చేసుకొని రావచ్చు కదా మాకు షెట్లకు కాస్తానే రూపాయలు మా దగ్గర పోతారు నా డ్యూటీకి టైం అయితే నన్ను చేసుకొని రా నేను డ్యూటీకి ఎక్కాలి పువ్వదిని 3 రోజులైన తల్లి అమ్మా అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు మొగలు చేతులు ఇస్తారు అందుకనే దేవుడు నాకు కనియలేదు బిడ్డ వీటికి బ్రెయిన్ ఎక్కువ అయిపోయింది నాకు ధర్మం చేస్తే నీకు ఐడు పెరుగుతావు బిడ్డ ఇట్రా ఇట్రా ఏ వీడు ఆడే కదా ఓ ఇది అదే కదా ఏ బాబు ఇట్రా నా కన్న దొరికిండు ఏ బక్కనారి యుక్కం ఏందా గండు పిల్లి ఇప్పటిదాకానేమో రిచు డ్యూటీ గిదన్నారు డ్యూటీ అంటే గిదేనారా అయితే ఏంది చెప్పు బొచ్చు ఏళ్ళ కాంచెలు అడుక్కుంటానా నిన్న మొన్న వచ్చి ఇవ్వాలి నా వాడలు చేరితే నాకు ఓడేయాలి ఈ బట్టలు వేసుకొని తిరితే నీకు ఎత్త డబ్బులు నాకు వేయొద్దా అందుకని నేను బ్లాక్ అది ఏమంటావు డిస్మిస్ చేస్తాను ఇలా హలో అడుకోవడంలో నెంబర్ వన్ నువ్వా నెంబర్ 2 అయితే
అడుకునే పద్ధతి నన్ను చూసి నేర్చుకోవాలి. ఎవరు నిన్న? ఏది అడుకో. నాకు కాంపిటీషన్ ఎవ్వరు రారు. ఆహనా బొచ్చేయంట. ఓహనా బొచ్చేయంట. ఆహనా బొచ్చంట ఓహనా బొచ్చంట నువ్వు రూపాయి వేయాలంట నీకు నాకు పెళ్ళి అంట. టామ్ టామ్ టామ్. అడుకుండేది ఒక పద్ధతి ఉంటది. సరిగమ పదని అనిమి ఎనిమిదిన్నర రాగాలు ఉంటాయి. ఎనిమిదిన్నర కాదు ఏ నమ్మిద్ది దాంట్లో ఎనిమిదిన్నర ఉంటాయి. పాడే విధానం నేర్చుకో. పాడు. ఏ నా రూపాయి బిల్లవే నువ్వు వచ్చి ఏవా సారు సారు ఏ రూపాయి బిచ్చా నిన్ను గంట బిచ్చా నువ్వు ఏ రమచా లెఫ్ట్ దోసి కచ్చా రా నువ్వు రూపాయి పట్టుకొని రారా నా బొచ్చలే వేసి పోరా ఒక ఐస్ ప్లేట్ గోనిచ్చి పోరా అబ్బా తెలుగు వాళ్ళు అయితే అట్లా ఇస్తారు మరి ఇంగ్లీష్ వాళ్ళకి ఏం పాడతావు ఐ స్పీక్ ఇంగ్లీష్ యు లిజన్ కేర్ డెస్పాసితో నువ్వు వచ్చి వేసి పోరో అమ్మా వీడి బిచ్చం కూడా నాకేసిందంటే విన్నాను ప్రేమిస్తున్నానన్నమాట వెరీ గుడ్ రా ఆర్టిస్ట్ అంటే యాక్టింగ్ చేయడమే కాదు దానిలో జీవించడం అండ్ ఈ రోజు ఫస్ట్ టైం చేసా వెరీ గుడ్ రా నన్ను పెళ్లి చేసుకుంటావా నేను ఆరెంజ్ మ్యారేజ్ చేసుకుంటా ఆరెంజ్ వద్దు ఆపిల్ మ్యారేజ్ చేసుకుందాం అగో ఇలాంటి పంచలేసినందుకే ఇలాంటి గతొచ్చికే ఇలాంటి గతొచ్చి రెండు రోజులు ఆయన అనుకో రామానాయర్ స్టూడియో అతను చెరువున్న చూసిన వాడు ఉంటావు సరే గాని నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు నేను ఆ హీరోయిన్ లేకుంటా కదా హీరోయిన్ అయిదామని రామానాయర్ స్టూడియోలో నాకు తెలిసిన వరకు ఉంది పోతావా ఎందుకు హీరోయినా కాదు బాత్రూమ్ కడతాను కొవ్వలు వస్తలేరా నువ్వెందుకు వచ్చినావు హైదరాబాద్ కి బ్యాంకులా మేనేజర్ అయిదామని ట్యాంక్ లా క్లీన్ చేసి బ్యాంకులు అయిదామని వచ్చిండండి బ్యాంకులు అయిదామని వచ్చిండండి మాట్లాడకదా మా ఇంటికి పోదాందా మీలా మీరు పెద్దగా ఉంటుందా మామూలు కూడా పెద్ద ముందట అన్ని వెహికల్స్ మీ ఇంటి ముందు అదేంటి వెహికల్స్ ఉంటాయా మామూలు కూడా వేణిచల ఆడికి పెద్ద వెహికల్ సౌండ్ సిస్టమ్ ఉంటుందా మైకులు పెట్టించిన టీవీ ఉన్నాయా నాలుగు టీవీలు నాలుగు టీవీలు జోకులు బాగా వేస్తావే మీ ఇంట్లో గడియారం ఎంత ఉంటది ఇంతే మా ఇంట్లో గడియారం ఎంత ఉంటది టంగ్ టంగ్ అని కొడతా ఉంటది గంట అవునా వాష్రూమ్ క్లీన్ ఉంటాయా 200 వాష్రూమ్లు 24 అవర్స్ క్లీనింగ్ ఓర్ ముయ్ సన్నాసి పిరుగా మా నేను గడగాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళలో తప్ప బయట పోదండా ఇక మీరు తీసుకోతావా అగో ఏంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఎంజీబీఎస్ ఇది నీ ఇల్ల నువ్వు ఏ ఊరికి పోతావే చెప్పు 24 అవర్స్ వెహికల్ ఏ ఊరు ఎక్కువ బస్ ఎక్కువ ఇడ టీవీ టీవీ అన్నావు కదరా ఈ నిచ్చల ఆడికి టీవీలు వరుసగా పడుతున్నాయి కళ్ళు కానొస్తారా నీకు మైకులు మైకులు అన్నావు మైకులా రవి గారు మీ పాప తప్పిపోయిందండి ఎక్కడున్నా ఇడికి రావాలి ఒక తెలుగులోనే చెప్పారు హిందీలో కూడా చెప్తారు ఏక్ నెంబర్ ప్లాట్ఫామ్ మీకి బస్ ఆతి ప్రయాణిక్ నే హి ప్రజ్ఞప్తి కమ్ నే హెట్ నే హె ఇడ ఏడమనుకోవాలి చూడు రిగ్ ఇంత మంది జనం ఉన్నారు ఏడమనుకుందాం ఓ గాడ మూలకు మనదే స్థలం వాళ్ళ నైట్ నువ్వెంత నీ లెక్కెంత నీకంటే పెద్ద బిచ్చగాడు రవినే పెళ్లి చేసుకుంటా ధర్మం చేయడం తల్లే నీకైనా ఆయన దొరికిండు మాకు ఇంకో పెద్ద ఉన్నది అందరికి నాకంటే పెద్ద బిచ్చ కదా ఏ మనం పోష్ బిచ్చగలము ఇద్దరి మనసులు కలిసి ఉంటే నానే 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 వా సూపర్